ఏమండి ఆ స్వీట్లు అవి మన్ షాప్ లోనే తెచ్చారా వాళ్ళు తిండి కోసం వస్తారా వాళ్ళ దృష్టి అంతా అమ్మాయి మీద ఉంటుంది గాని మన అమ్మాయికి ఏమిటండి బంగారు బొమ్మ మన అమ్మాయి మనకి బంగారమే వాళ్ళకి నచ్చదు ఇవన్నీ అపశకునపు మాటలే పక్కింటి సుందరి గారు అయి ఉంటారు సహాయంగా వస్తానన్నారు రండి వదిన నమస్తే వదిన నమస్కారం అన్నయ్య గారు నమస్తే పెళ్లి చూపులు మేము సాయం చేయడానికి వచ్చాం అలాగా బంగారు పడకండి ఈ రావడకంటే మాకు ఇంకా ఆనందమే ఉందండి నమస్తే రండి సార్ రండి రండి బాబు కూర్చోండి కూర్చోండి పెళ్లి గారేనా ఆ చూపులు వారమండి నామతి మండ అదే పెళ్లి చూపుల వారేనా నా ఉద్దేశం వాళ్ళు మీ ఆడవాళ్ళు మీ బంధువులు వెనకాల వస్తున్నారా లేదండి ఇద్దరమే వచ్చాం రామారా వాళ్ళకి ఇవ్వమ్మా శివరామ వధు తండ్రి వీరు శ్రీమతి శివరామ గారు మిస్టర్ సుందర్ గారు మా పక్కింట్లో ఉంటారు మా శ్రేయోభిలాషులు ఇతను నా ఫ్రెండ్ చైతన్య అండి ఆఫీసులో నా కొలీగ్ నమస్తే అండి బాబు మీరు అసలు వారు ఎవరు మేమిద్దరం అసలు వారమేనండి మా ఉద్దేశం వరుడు ఎవరా అని ఇతను నా ఫ్రెండ్ గజపతి మా అమ్మ నాన్న ముందు నన్ను చూడమన్నారండి ఆ తర్వాత వాళ్ళు వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతానన్నారు ఉంటారండి ఎక్కడుంటారు అడవిలో అండి ఆఫీసర్ అండి ఎంత చక్కగా ఉన్నాడు ఏమా అందం ఏమా ఇంత మంచి సంబంధం నా కూతురు కాకుండా పోతే ఎలా నో అలా ఎన్నటికీ జరగనివ్వను ఇంకెవ్వరూ ఉండకూడదు ఈ అమ్మాయికి ఇంత అదృష్టమా ఏది ఏమైనా ఈ అబ్బాయి నా
ఇక్కడ కూర్చోవాల్సింది నా కూతురు. అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు. ఏం చేస్తే అతడు నా ఇంటి అల్లుడు అవుతాడు? ఎలా చేయాలి? అంతకు ముందు వచ్చిన సంబంధం అలా ఎక్కడైనా రాసిందా? బాగా చేసిన వంట అని ఏమంటారు? వాళ్ళిద్దరు మగవాళ్లే కదా, నీకు చెచ్చాటం తెలుసా? తెలీదు. పోనీ బిలియర్ తెలీదు. మరి నీకు తెలిసిందేమిటి? భరతనాట్యం. మై గాడ్, నువ్వు భరతనాట్యం చేస్తావా? ఏది ఒకసారి చేయి చూద్దాం. What is wrong in it? మీరు పాడమంటే నే గొంతు చించుకుని పాడాలా? మరి మీకు డాన్స్ తెలుసు కదా, ఆడమంటే ఎందుకలా ఏడుస్తావు? ఆడపిల్ల కదా, అనుకుగా ఉండాలి గాని అలా దబాయిస్తావు ఏంటి? ఆహా, ఆడపిల్ల అనుకుగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా? నేనేమీ అన్రీజనబుల్ గా మాట్లాడలేదే. రీజనబుల్ ఆ అన్రీజనబుల్ ఆ అని తేల్చాల్సింది మేము, నువ్వు కాదమ్మా. ఏం నాడా లేదా అని నేను తెలుసుకోవాలి గాని మీరు తెలిసేదేమిటి? పదరా ఆయన కూర్చొని ఉన్నావేంటి? ఏమన్నా అడిగిందేమోనని. ఇంకా అడిగేది ఏమీ లేదు, గెట్ లాస్ట్. ఏం జరిగినా మన మంచికే అని. ఏమిటి, ఎక్కడో ఊహాలోకంలోకి వెళ్ళిపోయావు? అంతా ఎగతానే ఉంటుంది లేండి. ఎదిగిన పిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్లి చేయకుండా ఎంతసేపు నేనే వరుణ్ణి చూడటం తప్పించి. అసలు చీమ దోమ పులి ఎలుగు వంటి అన్నీ మీ తల్లి కూతుళ్ళు ఇద్దరే. దాన్ని చిన్నప్పటి నుంచి సంప్రదాయంగా బుద్ధిగా ఎంత చక్కగా పెంచుదాం అనుకున్నాను. గర్ల్ అంటూ దాని చివరికి అడ్డగాడిని చేశావు. అది ఇంకెవరి మాట వింటుంది? బాయ్ ఫ్రెండ్స్ అని క్లబ్స్ అని బలా దూరుగా తిరుగుతూ ఉంటుంది, అది ఎవరి మాట వినదు. తప్ప మన వల్ల అయ్యే పని కాదు. మీరు చూస్తూ ఉండండి, దానికి ఎటువంటి గొప్ప సంబంధం చేస్తాను. హాయ్ అండి.
నా పేరు దిలీప్ ఆంటీ. నువ్వా? ప్లీజ్ కమ్. 10 నిమిషాల్లో వస్తానని. ఇది రమణి. ఓ ఐ సీ. ఐకే ఆ లవ్ లెటర్స్ రాసింది నువ్వేనా? అవునండి. మీ దగ్గర మైకి అలా ఉత్తరాలు రాయొచ్చా? ఓ ఆంటీ ఐ లవ్ హర్ వెరీ మచ్. రోజు రమణికి ఉత్తరం రాయకుంటే నాకు నిద్ర పట్టదు ఆంటీ. నువ్వు రమణిని పెళ్లి చేసుకుంటావన్నమాట? ఎస్ ఆంటీ. ఇయర్ మా స్టడీస్ అయిపోగానే మంచి జాబ్ చూసుకొని. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? హీస్ నో మోర్. మా మదర్ ఉన్నారు. షీఈస్ అ టీచర్. మీకు ఇల్లు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? లేవాంటి. ఏంటి అద్దెంట్లో ఉంటుంది? దిక్కు దివాణా లేని నిన్ను మా రమణి పెళ్లి చేసుకుని ఏం సుఖపడుతుంది? నీకు నిజంగానే రమణి మీద ప్రేమ ఉంటే మళ్ళీ ఛాయలా కనిపించదు. వచ్చాడా? రాలేదు. చూడు రమణి, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. చీ బ్యాడ్ మమ్మీ. ఆకాశరామన్న ఉత్తరాలు నమ్మకూడదురా? లేదు, కానీ ఈ ప్రేమలేఖ నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. రాసినవాడు క్లియర్ గా డియర్ రమణి అని రాశాడు. పైగా ఆ అమ్మాయికి ఇటువంటి లవ్ అఫేర్స్ రెండు మూడు ఉన్నాయని. ఆ అమ్మాయిని ఆ అమ్మాయి తండ్రిని చూస్తుంటే అలా మోసం చేసేవాళ్ళ కనిపించట్లేదురా? అవసరం లేదు. ఈ ఉత్తరం నమ్మి మనం పెళ్లికి ఒప్పుకోలేదనుకో, అప్పుడు రాసిన వాడికి ఏంటి లాభం? ఇతరులకు నష్టం కలిగిస్తుంటే వాళ్ళెంతో సంతోషిస్తుంటారా? అలాంటి శారీస్ట్ ఎవడో ఇలాంటి ఉత్తరాలు రాసి ఉంటాడు. సరే, నీ ఆర్గ్యుమెంట్ ఒప్పుకుంటున్నాను. కానీ అమ్మాయిని ప్రేమించినట్లుగా ఒప్పుకుంటే అప్పుడు ఆ సంబంధం డ్రాప్ చేద్దామా? అది సరే నిర్ణయం కాదు. ఒకడొక అమ్మాయికి ప్రేమలేఖ రాసినంత మాత్రాన అదే నిజమే. ఈ ప్రేమలేఖ రాసిన వాడిని కలుసుకుని అసలు విషయం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఉత్తరం చదివాక నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. ఉండు, ఏదైనా క్లూ దొరుకుతుందో చూద్దాం. ఇది కూడా క్లూ దొరికిందిరా. ఇందులో ఇదిగో బాబు. బాబు చూశాను. మా శివరాము గారింటికి అమ్మాయిని చూడడానికి వచ్చిన కుర్రాడు కదూ. అవునండి. బాగున్నావా? ఏం బాగండి. ఎవరినో ప్రేమిస్తుందట. ప్రేమ ఒకరితోనూ, పెళ్లి నాతోనా? ఏం పెద్ద మనిషి అండి వాళ్ళు. ఎంత మాట అన్నావయ్యా, శివరాము గారు ఫ్యామిలీని పట్టుకుని అంత మాట అంటావా? అది అసలు శిస్తులైన సంప్రదాయమైన కుటుంబం అయ్యా. ఆ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నిప్పు లాంటి పిల్ల. నిప్పే ఎలా భగమంటుందో.
ఇలాంటి ఉత్తరాలు లక్ష తీసుకొచ్చి చూపించు నేను నమ్మను నువ్వు కూడా ఇలాంటి పాడు ఉత్తరాలను చూసి బుర్ర పాడు చేసుకో వీళ్ళ విషయాలన్నీ వివరంగా రేపు ఎల్లుండో తీరిగి చేసుకుని మా ఇంటికి రా మా ఇల్లు వాళ్ళ ఇంటి పక్కన నింపాదిగా కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుందాం చూడు తొందరపడి ఏం రాంగ్ డిసిషన్ అమ్మాయి జీవితానికి సంబంధించిన ప్రశ్న సరేనా వెళ్ళిరా అవును మా ఫ్రెండ్ దిలీప్ అని ఒకడు ఉండాలని వాడు కూడా ఇక్కడికి వస్తుంటాడా ఎర్రగా బొత్తుగా లంబగా ఉంటాడు పొద్దు మీకు వస్తారు గాడి నుంచి వస్తున్నాడు కాసారేనే కాసారేనే దిలీప్ yes, please. మేము రమణి గురించి మాట్లాడడానికి వచ్చాం మీరు రమణి తర బంధువులా షీ ఇస్ ఆల్ రైట్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్తే మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం రమణి నేను చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నాను అయితే రమణి నాన్నగారు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు కానీ ఒక రోజు వాళ్ళ అమ్మగారు నన్ను దారుణంగా అవమానించి పంపించారు అరే అలాగా రాసిందే కదూ అవును ఇది రమణికి నేను రాసిన ఉత్తరమే మీ దగ్గరలా వచ్చింది చెప్పాం కదా మేము రమణి ఫ్యామిలీకి సహాయపడితే నీకెంతో రుణపడి ఉంటాను అది సరే మీరు మా రమణిని ప్రేమిస్తున్నారు కానీ మా రమణి మిమ్మల్ని ప్రేమిస్తుందని ఏమిటి గ్యారంటీ భలేవారే కదా ఒక్క నిమిషం ఈ ఫోటో చూస్తే మీకే తెలుస్తుంది అదేంటండి మీ రమణిని పట్టుకొని ఈ అమ్మాయా అంటారేంటండి అబ్బే అదేం లేదు మా వాడు ఎక్కువగా రమణిని శారీస్ లో చూస్తుండేవాడు పేడంతే అదే అదే రమణి ఎప్పుడు ఇలాంటి డ్రెస్లే వేసుకుంటుంది శారీస్ కట్టుకోవడం ఇంతవరకు చూడలేదే ఓకే మీరు ప్రేమికులన్న నమ్మకం మాకు చేయగలిగింది చేస్తాం చాలా థ్యాంక్స్ ఇంతకీ రమణి వాళ్ళు మీకు బంధువులు ఎలా అవుతారు చెప్తాం చెప్తాం ప్రస్తుతానికి మా ఓకే చాలా థ్యాంక్స్ అండి Be happy. ఏ రంగారు మన ఇంటికి రమ్మని చెప్పారండి ఇప్పుడు ఆయన ఇంట్లో లేరా అండి లేరు ఏదో పని మీద పొరుగురు వెళ్ళారు బాబు తీసుకుంటారు కాఫీ కూల్ డ్రింక్స్ చెప్పండి అవేవి తీసుకునే పరిస్థితుల్లో మేము లేము ఆ రోజు పెళ్లి చూపులు చూసిన అమ్మాయికి బోలుడు లవ్ ఎఫైర్స్ ఉన్నాయట వచ్చిందా మంచిదేనండి మీరు ముందే తెలుసుకున్నారు ఆయన నాకెందుకులేండి ఏదైనా చెప్తే అందరు నన్నే ఆడిపోసుకుంటారు అయితే ఇలా చెప్తాను వచ్చాం ఆ ఫోటోలో ఉంది మీ అమ్మాయినా అవును బాబు చాలా బాగుంది పేరేంటి రమణి ముద్దుగా రమణి అని పిలుచుకుంటాం అరే మొన్న మనం చూసిన అమ్మాయి పేరు కూడా రమణే కదా అవును సర్లేండి బుద్ధులు ఒకలాగుంటాయా మా అమ్మాయి వజ్రపు తునకంటే నమ్మండి ఇంట్లో ఉంటే ఒకసారి పిలవండి మా వాడికి నచ్చితే అరే ఒక గంట క్రితం వస్తే బాగుండేదే ఫ్రెండ్స్ తో కలిసి గుడికి వెళ్ళింది శుక్రవారం కదా ఓ ఐ సీ అయితే ఓ పంచ వివరాలు చదువు హాబీసు ఇవన్నీ ఓ తెలకాయ మీద రాసివ్వండి మా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ కు చూపిస్తాడు అదేం భాగ్యం ఇప్పుడే వివరంగా రాసిస్తాను ఒక్క నిమిషం
డీటెయిల్స్ చాలా ఇంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదులేండి ఒకవేళ తప్పొస్తానండి అప్పుడైతే సుందరంగాని మీ అమ్మాయిని కూడా మీటవచ్చు కదా సరే వస్తాము షూర్ షూర్ తప్పకుండా మీ మీ అమ్మాయి వివరాలన్నీ మా పేరెంట్స్ చెప్పి వాళ్ళ పెళ్లి కొప్పిద్దాం అనుకుంటున్నా ఆ ఆకాశరావు ఉత్తరమా ఈ ఉత్తరాలు నా ఫ్యాక్స్ లో పంపించు మీ అమ్మాయికి ఎవరితోనో లవ్ పేరు ఉందంట ఆ అన్యాయం ఈ ఉత్తరం ఎవరు రాశారు నేనే తెలిసి రాస్తానే చదువు నేను రాశాను మీరు పక్కింటి సంబంధం చేసుకుంటే ఎక్కడ దెబ్బ తింటారన్న ఉద్దేశం అభండాలు రాయటానికి నీ మనసా ఒప్పింది ఇలాంటి నీచమైన పని చేస్తాను నేను కల్లో కూడా అనుకోలేదు కూతురు ముఖ్యమైపోయాయి కదూ నువ్వు ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసి ఆ అబ్బాయిని నాకు కట్టబెట్టాలనుకున్నా ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు కలుసుకుని తన అనుమానాన్ని ఎక్స్ప్రెస్ చేయడం వల్ల అసలు విషయాన్ని బయటపెట్టగలిగాం ఇలాంటి పాపపు పనులు ఇంకెప్పుడు చేయనని ప్రామిస్ చేయి మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇంకా ఇలాంటి పనులు ఎప్పుడు చేయనన్నా ప్రామిస్ సరేలే సుందరి చేసిన తప్పు తెలుసుకున్నాను నిన్ను క్షమించవలసిన వాళ్ళు క్షమించాలి మా వాళ్ళు నన్ను ఇంత తిడుతున్నా మీరు మనసారా తిట్టండి వదిన తిట్టండి తిట్టండి ఊరుకో వదిన ఊరుకో జరిగిందంతా ఒక పేడకలనుకో మీ రమణిని దిలీపికిచ్చి పెళ్లి చేస్తానని మాకు మాటిస్తే సరేనా అలాగే రమణి రా బాబు Ha ha ha.